రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా, ప్రజల యొక్క హక్కులు ఏమైపోతున్నాయి అని ఒక తెలియని అయోమయపు స్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం స్తంభించిపోయి ఉన్నది. ఒక విధంగా మనం ఆలోచిస్తే గత సంవత్సర కాలం క్రితం హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సంఘటన, దిశ అనేటువంటి ఒక సంఘటనతో ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయాన్ని బట్టి మరి తనకు న్యాయం చేయాలి అనేటువంటి స్ఫూర్తితో భారతదేశం మొత్తం కూడా దానికి ప్రతిస్పందించి మరి భారతదేశం అంతా ఒక ఘోష పెట్టి ఆ బిడ్డ పక్షాన్ని నిలబడి న్యాయం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సమర్థించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గత 320 రోజులుగా మరి ఇంతమంది దిశలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ఒక అడ్రస్ లేని ఒక ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి స్థితిలో తమ ఆస్తులను త్యాగం చేసి మరి ఒక పక్కన ఇంతమంది దిశలు పెయిడ్ ఆర్టిస్ట్ అని తిట్టించుకుంటూ, పతితులు అని తిట్టించుకుంటూ, కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి ఎన్ఆర్ఐలు వాళ్ళ ఇష్టానికి వాళ్ళని బూతు మాటలు మాట్లాడినప్పటికీ కూడా మరి పడుతూ ఈరోజు గవర్నమెంట్కి చట్టం ఎంత అమ్ముడు పోయిందో అనేటువంటి స్థితిలో 5 సంవత్సరాల పసిబిడ్డను అడిగినా కూడా ఈరోజు చట్టం చేస్తున్నటువంటి రక్షణ వ్యవస్థ మరిముఖ్యంగా చేస్తున్నటువంటి ఒక వికృతమైన చర్యలకు ప్రతీకగా మరి రాజధానికి మద్దతు ఇస్తున్నటువంటి ఎవరినైనా సరే పెద్ద చిన్న అనేటువంటి ఒక భేదం లేకుండా వాళ్ళ బెదిరింపులతో ఒక అన్యాయపు చర్యలు చేస్తూ మరి గత 300 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది దిశలు బాధపడుతున్నారు. దీనికి కారణం ఎవరు, ఈ ప్రభుత్వం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి 5 సంవత్సరాలుగా ఇదే రాజధాని అమరావతిగా ఉంటుందని చెప్పని కేంద్రం ఆమోదంతో ఉద్దండరాయన పాలెంలో వాళ్ళ నిరసనను వాళ్ళకి వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు కొంతమంది అక్కడ సంబంధం లేని వ్యక్తులు ఒక ఎంపీ గారి యొక్క కుట్రంపూర్తిమైనటువంటి ప్లాన్తో ఆయన యొక్క ఆ డైరెక్షన్తో వచ్చినటువంటి కొంతమందిని, అయా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయి, మీరు ఇక్కడ ప్రశ్నించడానికి మీకు అర్హత ఏంటి అని అడిగిన పాపానికి దళితుల మీదనే ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి మరి ఇంత హింసకు గురి చేస్తున్నారే. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు అన్యాయమైనటువంటి ఆ ప్రజల పక్షాన భయపడకుండా మరి వారికి న్యాయం జరగటం కోసం ఎంతవరకైనా పోరాడతామని చెప్పని ఈరోజు గవర్నమెంట్కి మేము సవినీయంగా తెలియజేసుకుంటున్నామండి. అసలు ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఈరోజు చట్టాలు ఈ రాజ్యాంగాలు ఉన్నది ప్రజల కోసమా నాయకుల కోసమా అని చెప్పని, ఇంతమంది దిశలని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా యావత్ ప్రపంచం చూస్తున్నట్టు వారిని అవమానకరంగా బిహేవ్ చేయటానికి ఈరోజు రాజ్యాంగంలో మీకు హక్కులు ఉన్నాయా అని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే ఏమండి, మనం చెప్పిన మాటలు మనం మర్చిపోవచ్చు, అసెంబ్లీలు మర్చిపోవచ్చు, ప్రజలు మర్చిపోవచ్చు, కానీ గూగుల్ తల్లి మన గూగుల్ తల్లి మర్చిపోదు కదా. ఒక్కసారి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిండు అసెంబ్లీలో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఇది రాజధానిగా ప్రతి ఒక్కరి ఆమోదంతో దీనిని మేము విజయవాడ దగ్గర రాజధానిగా దీన్ని డిక్లేర్ చేస్తున్నాం అని అన్నప్పుడు ఈరోజు మాట తప్పును మడమ తిప్పును అని చెప్పని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని మీకు వినయంగా తెలియజేస్తున్నాం. ఏమన్నారండి ఆ రోజు మీరు, అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ పెట్టడం మనస్సాక్షిగా ఆహ్వానిస్తున్నాను. ఎస్ ఎస్, కారణం ఏంటో తెలుసా అధ్యక్ష, ఇది ఇప్పటికే 13 జిల్లాలతో చిన్న రాష్ట్రం అయిపోయింది అధ్యక్ష అని చెప్పారే మాట తప్పని మడము తిప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేనా మీ ఊసరు వెళ్ళి పరిపాలన అని చెప్పని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. మనస్సాక్షిగా అంగీకరిస్తాను అని అంటున్నారే, ఈరోజు మనస్సాక్షి పెట్టి మీరు ఒక్కసారి ఇంతమంది ఆడబిడ్డలు 320 రోజులుగా మీ ఇంటి ద్వారం దగ్గరనే, మీరు ఆధార్ నుంచి వెళ్ళే అసెంబ్లీ దగ్గరనే వాళ్ళు మరి తమ ఘోషను తమకున్న బాధను వెళ్ళబరుస్తూ ఉంటే అటువంటి ఒక
ఆ దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వారిని హింస పెట్టడం ఇదేనా మీ మనస్సాక్షి కలిగినటువంటి పరిపాలన అని చెప్పని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి. ఏమండి పేర్ని నాని గారు, ఊసరవెల్లి మంత్రి గారు, ఒకప్పుడు మీరు ఏం చెప్తున్నారండి, టీడీపీ వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా, జగన్ రెడ్డి గారు కనుక సీఎం గారు అయితే మేము అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని వాళ్ళందరి నోళ్లు మూయించటానికే, మరి ముఖ్యంగా యెల్లో మీడియా నోరు మూయించటానికే, వాళ్ళ నోటికి తాళం వేయించటానికే జగన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, స్థలం కనుక్కొని ఇల్లు కట్టుకొని గృహప్రవేశం కూడా చేశారు, మరి అలానే ఆఫీస్ కూడా ఇక్కడ ఓపెన్ చేశారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ మంది మార్బర్యం నోళ్లు మూయించటానికని చెప్పారే. ఊసరవెల్లి మంత్రి గారు ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారండి, దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినప్పుడు మీ మనసులు కరగట్లేదా? ఈ యొక్క ఊసరవెల్లి పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. మూడవదిగా చూస్తే నరం లేని నాలుక, ఒక గబ్బునోరు. ఈ పార్టీలో ఉంటే పదవుల కోసం డబ్బుల కోసం ఆ పార్టీలో మహానాయకుల్ని పంచలోడు తీస్తాను అంటాం, ఆ పార్టీకి వెళ్ళిపోతే మరి తమ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవటం పదవుల కోసం మరి తనకున్న ఆశతో ఎటు పడితే అటు మాట్లాడేటువంటి నరం లేని నాలుక మనందరికి అర్థమైపోయింది కదా. ఆ నాలుక ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అండ్ ఎవరైతే ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, ఆయన గనక అధికారంలోకి వస్తే రాజధానినే మార్చేస్తాడని చెప్పి నీతి మాలిన రాజకీయాలు చేశారో వాళ్ళందరికీ ఈరోజు చంపపెట్టులాగా పర్మనెంట్ గా మా జగనన్న మరి ఇల్లు ఇక్కడ కట్టుకొని ఆఫీస్ ఇక్కడ పెట్టి వాళ్ళు మీ యొక్క అమరావతి ప్రజలందరికీ నేను అండగా ఉన్నాను, పర్మనెంట్ పాలన ఇస్తాను, వాళ్ళందరికీ అందుబాటులో ఉండటానికి మరి విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఇల్లు కట్టుకున్నారు అని చెప్పారే. నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నటువంటి ఊసరవెల్లి పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు? ఈరోజు ఇంతమంది దళితులని మీరు హింసిస్తూ వారి పక్షాన నిలబడకుండా కనీసం ఈరోజు వైజాగ్ లో ఒక పసిబిడ్డ మీద అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్ళి పరామర్శించేటువంటి స్థితిలో లేనటువంటి మీ నీచమైన పరిపాలనను ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఊసరవెల్లి మాటలు కాదా, ఇది ఊసరవెల్లి పరిపాలన కాదా అని చెప్పని ఈరోజు మిమ్మల్ని మేము అడుగుతున్నామండి. మూడవదిగా మన మంత్రి అవంతి గారు, మరి ఆయన కూడా ఒక ఊసరవెల్లి ఒక మంత్రిగా ఆయన చెప్పిన మాట చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాజధాని ఇక్కడే, అమరావతి ఇక్కడే, దీనికి చిహ్నంగానే జగన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు అని చెప్పినటువంటి ఊసరవెల్లి మంత్రి అవంతి గారు, ఈరోజు ప్రజలకు మీరు ఏమని సమాధానం చెప్తారని మేము ప్రశ్నిస్తున్నామండి. ఈరోజు ఇంతమంది ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీలు కేసు పెట్టి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ నడిపినటువంటి మన ఎంపీ గారు నందిగామ సురేష్ గారు ఆ రోజు తమరు మాట్లాడినటువంటి ఊసరవెల్లి మాటలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా మరి జగన్ గారు సీఎం అయితే రాజధాని మార్చేస్తారు, రాజధాని మార్చేస్తారు, రాజధాని ఇక్కడ ఉండదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పని, తెర పైకి లేపారని చెప్పని ఒక అబద్ధపు ప్రచారం చేశారే, ఆ తెరదేపిన దానికి ధీటుగా మా జగనన్న ఇక్కడ ఇల్లు కట్టాడు అని చెప్పారే నందిగామ సురేష్ ఊసరవెల్లి గారు, ఈరోజు ప్రజలకు మీరు ఏమని సమాధానం చెప్తారని చెప్పని మేము చెప్తున్నాం అడుగుతున్నామండి. జగన్ గారు కేవలం మాటలు చెప్పరు, ఆయన చేతల్లో చేసి చూపిస్తారు, మరి అమరావతికి క్యాపిటల్ ఇక్కడే అని మేము నొక్కి వక్కాడించి చెప్తున్నాం అంటున్నారే. నిజమేనండి, నిజమే. ఈరోజు మీ మాటల్లో మీరు ఎటువంటి అబద్ధాలు చెప్పారు, ప్రజల్ని ఎలా మోసం చేశారు, ఈరోజు ఊసరవెల్లి పరిపాలన ఎలా ఉందని చెప్పని ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అనుభవిస్తూ దీనికి సమాధానం ఎలా ఉంటుందని కూడా మీకు రుచి చూపిస్తారని మేము వినయంగా తెలియజేస్తున్నామండి. కాబట్టి ఈ ఊసరవెల్లి పరిపాలనని, ఈ ఊసరవెల్లి మంత్రులు ఈరోజు ప్రజల మధ్యకి ఎందుకు రాలేకపోతున్నారు? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చూస్తే ఆయన ఒక ఊసరవెల్లి మంత్రి, జగన్ గారు వచ్చాక క్యాపిటల్ ఉండదు అనే అనేకమైన మార్పులు జరుగుతాయని ఏదేదో టీడీపీ పార్టీ అబద్ధం చెప్తుంది. ఆ మాటలన్నీ మీరు నమ్మకండి, జగన్ గారు కాంక్రీట్ గా జనాల మధ్యకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆయన ఇల్లు కట్టుకొని అని చెప్పిన ఊసరవెల్లి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఈరోజు ప్రజలకు మీరు ఏమని సమాధానం చెప్తారని మేము ప్రశ్నిస్తున్నామండి. ఇక ఉప ముఖ్యమంత్రి గారు మన ధర్మాన గారు చూస్తే జగన్తో నేను మరి ఇప్పటికే జగన్ రెడ్డి గారు మన అనేక సార్లు చెప్పారు,
ఇదే రాజధాని. దయచేసి ఎవరు కూడా టీడీపీ వాళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మొద్దని చెప్పారే. ఈరోజు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నిండు అసెంబ్లీలో ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట, బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 క్యాపిటల్స్ రావచ్చు, ఒకవేళ వస్తాయేమో. 1 ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, 2 లెజిస్లేటివ్ క్యాపిటల్, 3 జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఒక వికృతమైన ఆలోచనను తీసుకొచ్చినటువంటి మన ఊసరవెల్లి పరిపాలన. ఈరోజు మీ మంత్రులు ప్రజల మధ్యకు రాలేక, వాళ్ళకి న్యాయం చేయలేక, ఇది ఏంటి అని ప్రశ్నించే వాళ్ళందరి మీద కక్షపూరితమైనటువంటి మీ స్వభావాన్ని ఈరోజు ప్రజలు చీదర కొడుతున్నారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని మేము సమీనంగా తెలియజేస్తున్నాం. ఏమని మాట్లాడుతున్నారండి? ఆ రోజు ఇదే రాజధానిగా ఉంటుందని చెప్పినటువంటి ధర్మాన గారు ఈరోజు మరి రైతుల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళు మంచి టీషర్ట్లు వేసుకుంటారు, దాని మీద టర్కీ టవల్ వేసుకుంటారు, రైతులకు ఈ ఎల్లా కొడుకులు అని చెప్పని వాళ్ళ గురించి మాట్లాడటానికి మీకు మనస్సాక్షి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నాం. పైగా ఈరోజు ప్రెస్ వాళ్ళు, మీడియా ఉంటే ధైర్యంగా వాళ్ళని రాసేసుకోండి అంటే మీ మీద ఏ కేసులు పెట్టడానికి చట్టానికి కళ్ళు లేవా చెవులు లేవా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. మరి రాజధాని గురించి ఏమైతే ఉన్నాయో అటువంటి వాటన్నిటి ఈరోజు ఫేక్ ఆర్టిస్టులు అని చెప్పిన మాటలు మీరు ఒక రోజుకి అది వెనక్కి తీసుకోవాల్సిన స్థితి మీకు వస్తుందని కూడా మేము మీకు హెచ్చరిస్తున్నామండి. ఇంకొక ఆర్టిస్ట్ అయితే పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడవలసిన స్థితిలో, రైతులు అంటే నాగలు పట్టుకోవాలి, బురదలో సగం రోజు వరకు కూరుకుపోవాలి, పై కండుగో వేసుకోవాలి, గంజో గడుగో మరి పచ్చడో కారమో వేసుకొని తినాలి, కానీ రైతులకు ఆడికార్లు ఉంటాయా, మెళ్ళో 4-5 గొలుసులు వేసుకుంటారా, ఖద్దర బట్టలు వేసుకుంటారా, లెలిన్ బట్టలు వేసుకుంటారా, ఇటువంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదని చెప్పని ఒక అభాగ్యుల మీద నిందలు వేశారే. ఈరోజు ఒక పవిత్ర స్థానంలో ఉంచినటువంటి మీరు ఎటువంటి పద్ధతిలో మీరు ఉన్నారో యావత్ ప్రపంచం చూసేలాగా దేవుడు చేశాడు అనేది మీరు మర్చిపోకండి. ఈరోజు చంద్రబాబు గారు ఒక స్వార్థం లేని నాయకుడుగా నిండు అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధి కొరకు నిస్వార్థంగా తన పడినటువంటి కష్టం వ్యర్థం అవ్వకూడదని చెప్పని, తన వయసును మర్చిపోయి, తన స్టేటస్ మర్చిపోయి నిండు అసెంబ్లీలో, మీరు చిన్నవాడివైనా నాకన్నా వయసులో శిరస్సు ఉంచి మీకు నమస్కరిస్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద దెబ్బ కొట్టకండి అని చెప్పని అన్నారే. మనస్సాక్షి గురించి మాట్లాడే వాళ్ళు ఈరోజు అంతమంది ప్రజల్ని మాయ చేసి మోసం చేసి వాళ్ళ ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి పదవుల్లో ఉండి ఈరోజు ఊసరవెల్లి పరిపాలన చేస్తున్నటువంటి మీకు ఎందుకు మనసు కరగట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం.